దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 8వ తారీఖు జూలై నెల 2023 సంవత్సరం. ఇప్పటివరకు కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మన జీవితంలో జోడించిన అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన రోజులు మనం బ్రతుకుతున్నాం, యుద్ధ కాలంలో బ్రతుకుతున్నాం. ఎటు చూసిన యుద్ధాలు, ఇంట్లో యుద్ధాలు, బయట యుద్ధాలు, పరిస్థితులు యుద్ధాలతో ఉన్నాయి. దేశాలకు దేశాలకు మధ్యలో యుద్ధం, మనిషికి మనిషికి మధ్యలో యుద్ధం, సంఘానికి సమాజానికి మధ్యలో యుద్ధం, కుటుంబాలకు కుటుంబాలకు మధ్యలో యుద్ధం, మతానికి మతానికి మధ్య యుద్ధం, కులాలకు కులాలకు మధ్యలో యుద్ధం, ఒక ఉద్యోగంలో ఒకే చోట ఐక్యతగా ఉండవలసిన వారి మధ్యలో యుద్ధాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకగలం, సమాధానంగా ఎలా బ్రతకగలం, యుద్ధం లేకుండా ఎలా బ్రతకగలం? బ్రతకగలమా? ఖచ్చితంగా ఒక సంతృప్తితో మనం బ్రతకగలం. కొంతమంది బ్రతుకుతున్నారు సంతోషంతో, కానీ అది సంపూర్ణమైనది కాదు. కొద్దిసేపు సంతోషిస్తారు, ఆ సంతోషం కోసం ఏవేవో ఖర్చు పెడతారు, ఏవేవో చేస్తారు. కానీ లోకంలో ఖర్చు పెట్టకుండా ఫ్రీగా వచ్చే సంతోషం ఒకటి ఉంది, ఫ్రీగా వచ్చే సమాధానం ఒకటి ఉంది. ఆ సంతోషం, ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు మనకు తోడేయటం వల్ల వస్తుంది. భయం లేకుండా సంతోషించే అనుభవం, నిజమైన సంతోషం అసలు భయం లేకుండా పోవటమే. ఆదికాండం 26:24 దేవుడు మనకు తోడయండి, భయమును తీసివేస్తారంట. భయపడొద్దు, నేను నీకు తోడున్నాను అంటున్నాడు. బైబిల్లో ఎక్కువ సార్లు వ్రాయబడిన మాట, భయపడొద్దు నేను నీకు తోడున్నాను. ప్రపంచంలో వాగ్దానాల్లో గొప్ప వాగ్దానం, వాగ్దానాల్లో మంచి వాగ్దానం ఉందా? అన్ని వాగ్దానాలు మంచివే, కానీ మరొక ఉన్నతమైన ధైర్యం, గట్టిగా తొందరగా ధైర్యం ఇచ్చే వాగ్దానం ఏదైనా ఉందంటే దేవుడు యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడని చెప్తే చాలు, ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకైనా కొన్నంత ధైర్యం వస్తుంది. అందుకే క్రైస్తవులను కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళని కానీ, ఎంత దుఃఖంలో ఉన్నవారిని కానీ, ఎంత శ్రమలో ఉన్నవారిని కానీ ఒక మాట అడగండి, ఎలా మీరు ఉండగలుగుతున్నారంటే మాకు దేవుడు తోడున్నాడు అని అంటారు. ఎస్, దేవుడు తోడించుకోండి, ఆదరణ, దేవుని తోడించుకోండి, ధైర్యం. అవును, ఒకటి, దేవుడు తోడంటే ఏం జరిగింది? భయం పోతుంది. ఆది కాండం 26:24 ప్రకారం బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1:5 దేవుడు మనకు తోడేంటి అంటున్నాడు. మోషేకు తోడైనట్లు నేను నీకు తోడేంటాను, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. ఎవ్వడు నీ ఎదుట నిలబడలే నీ ఎదుట నిలబడలేడు, ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను పడిపోకుండా నేను నిలబడతాడు. దేవుడు తోడైంటే భయం తీసేస్తాడు, ఎవరు నీ ఎదుట నిలబడకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు. మూడవది, ఆది కాండం 28:15 అద్భుతమైన మాట అండి. నేను నీకు తోడయండి, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని యాకోబు గారితో దేవుడు చెప్తాడు. ఎస్, దేవుడు మనకు తోడుంటే ఏ స్థలానికి వెళ్ళినా మనం దేవుని చేత కాపాడబడుతూ ఉంటాం. భయంకరమైన గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిన దావీదు అన్నాడు, నువ్వు నాకు తోడున్నావు కాబట్టి నన్ను కాపాడావు తండ్రి, హల్లెలూయా. ఎస్, ఈ ఉదయకాల ఈ మంచి సమయం అందు ఈ వాక్యం అనేక మందికి మీరు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకు తెలుసా? దేవుడు మీకు తోడయ్యున్నాడనే మాటే మనకు లైక్ కొట్టాలి, నిజమైన లైక్. అది అన్యులకి ఏంటండి లైక్ కొట్టేది? దేవుని వాక్యం చెప్పే దైవజనులకి లైక్ కొట్టండి. అన్యులకి ఏంటండి సబ్స్క్రైబ్ చేసేది? దేవుని వాక్యం చెప్పే సేవకులకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్రార్థన చేయమని. ఖచ్చితంగా మీ జీవితాలు దీవించబడతాయి. దేవుడు మీకు తోడంటాడు. ఆదికాండం 39:3 యోసోబుకు దేవుడు తోడేయటం వలన, యోసోబు అంట దేవుడు తోడేయటం వల్ల అతని చేతులు అతను చేసినదంతా సఫలం చేసిన, పట్టుకున్నదంతా బంగారమే. దేవుడు తోడేంటే నీ చేతిలో నువ్వు చేసిందంతా సఫలం అయిపోద్ది. ద్వితోపదేశ కాండం 2:7 అంటాడు, ఇదిగో నేను నీకు తోడయ్యున్నాను, మార్గంలో తోడయ్యున్నాను కాబట్టి మార్గ మధ్యలో నీకేమీ తక్కువ కాదు. ఏం తక్కువ కాదు ఇజ్రాయేలారా, ఏం తక్కువ కాదు. దేవుని తోడుగా ఉంచుకోండి. ఈ వాక్యమైన ప్రతిబిడ, నీకేమీ తక్కువ కాకుండా ప్రభువు నిన్ను కాపాడతాడు, నీకేమీ తక్కువ కాకుండా నిన్ను దీవిస్తాడు. ఆది కాండం 26:3 ప్రభువు నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్లో ఉంది. యేసయ్య తోడుంటే ఆశీర్వదిస్తాడు. ఎన్ని మాటలు ప్రభువు చెప్పాడు కదా, దేవుడు తోడేంటే భయం పోద్ది, భయపడకుండా ఉంటాం. దేవుడు తోడేంటే నీ ఎదుట ఎవడు నిలబడలేడు. దేవుడు తోడేంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు కాపాడతాడు. దేవుడు తోడేంటే యేసోబు చేతిలో అతని కార్యాలన్నీ సఫలం చేశాడు. దేవుడు తోడేంటే నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడేంటే నీకేమీ తక్కువ కాదు. సారీ, క్షమించండి. దేవుడు నీకు తోడై ఉండాలి. ఈరోజు ఏ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆ యేసయ్య తోడుంటే చాలు. యేసయ్య నాకు నా కుటుంబానికి నువ్వు తోడుండవా అని ఒకసారి అడగండి. ఎందుకంటే వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడైనాను, భయపడద్దు, దేవా నాకు తోడు, నువ్వు తోడుంటే చాలు, నువ్వు తోడుంటే చాలు. ప్రాంతి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు తోడైండును గాక. మహాపరిశుద్ధుడు వద్దు ప్రేమ కలిగిన ప్రియపర్లతండి, ఈ వాక్యం వినే ప్రతి బిడ్డకు నువ్వు తోడుండి వీరి అవసరతలు తీర్చండి. అడుగడుగున వీరిని తోడుగండి, వీరిని ఆశీర్వదించండి. ఈరోజంతా నువ్వు తోడుండి, రాబోయే దినములంతా మీరు తోడుండి. యేసయ్య తోడుండాలంటే యేసయ్యకి ఇష్టంగా బతకాలి. అట్లా బ్రతికే కృప నీ కుటుంబానికి దయచేయండి. మరియు ప్రభు ఒక చిన్న మనవి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు స్వస్థతపరచండి. అయ్యా మరొక మనవి,
ప్రభా రేపు 10వ తారీఖు నుంచి ఆగస్టు 18వ తారీఖు వరకు 40 రోజుల ఉపవాసకుడికలు అద్భుతంగా తీర్మానంతో గట్టిగా నిలబడి ఆ యొక్క ఉపవాస కోడికలు జరిగించే కృప దయచేయండి. కుటుంబాల నెమ్మది దయచేయమని, ఆదివారం జరిగిన ఆరాధనలు దీవించిన శనివారం నీ కాపుదలు దయచేయమని యేసయ్య నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రీతోని బిడ్డల ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మీకు తోడైండుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.